నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. నాగారం మున్సిపాలిటీలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. సేవారత్న అవార్డు గ్రహీత బండారు గంగాధర్ చేస్తున్న సామాజిక సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. హర్మకొండలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రతిపక్షాలపై విసురులు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపడుతుంది. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం ఉప్పలగుప్తం గ్రామంలో తడిసిన మొలకెత్తిన ధాన్యం ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియను మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు కల్లాలలో ఉన్న వరి పంట తడిచి మొలకెత్తిన నేపథ్యంలో ధాన్యాన్ని రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టామని తెలిపారు. సహృదయంతో అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి స్పౌటెడ్ ఉన్నా కూడా కొనమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 1400 మెట్రిక్ టన్ల ఈ స్పౌట్ బొండాలు వేయొద్దని అయినప్పుడు కూడా రైతులు బొండాలు వేశారు. సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో బొండాలను కూడా ఈ ప్రభుత్వం ఎంఎస్పీ ఇచ్చి 1530 రూపాయలు ఇచ్చి బొండాలు కూడా కొనుగోలు చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఒక వారం మెట్రిక్ టన్ల ఈ స్పౌటెడ్ ధాన్యం ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ప్రతి గింజను కూడా 1530 రూపాయలు ఇచ్చి బొండాలు కూడా కొనుగోలు చేస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడవలసిన పని లేదు, మొలకెత్తిందని బాధపడవలసిన పని లేదు. మొలకెత్తిన స్పౌటెడ్ ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా బొండాలు కూడా ఎంఎస్పీ కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి రైతులెవరో కూడా నష్టపోయిన రైతెవరు కూడా బాధపడవలసిన పని లేదు. ప్రతి గింజ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. కీసర మండలం నాగారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ అమెరికా కంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఉందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడారు. లక్షలు పెట్టినా అది కూడా శాంక్షన్ అయినాయి, బడ్జెట్లో పెట్టినాం. కొందరిని ఆడ ఆ 1 ఎకర్ జాగా కూడా మేము కంపౌండ్ వాల్ పెట్టించే బాధ్యత నాదే అని కూడా. ఇదంతా కూడా పెడితే మహారాష్ట్రలో లక్షల మంది వస్తున్నారు. మహారాష్ట్రమే వన్ సైడ్, తెలంగాణ సైడ్ చాలా చదరా మా మహారాష్ట్రలో అంతమంది. ఎందుకంటే మహారాష్ట్ర 50 ఎకరాలు ఓ కేటీఆర్ కానీ ఏట ఇంతకుముందు జరిగిందా? వాడు వీడు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎంతైన కష్టమైతే ఇంటింటికి నీరు రావాలంటే అంతకుముందు మీకు తెలుసు గత ప్రభుత్వం. మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో సంఘసేవకుడు సేవారత్న అవార్డు గ్రహీత బండారు గంగాధర్ ఏర్పాటు చేసిన క్రికెట్ కిట్ల ప్రధానం, పుస్తబిట్టల పంపిణీ, ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఒక బీసీ నాయకుడు సేవా దృక్పథంతో జంటలకు పుస్తమిటలు ఇవ్వడం, యువకులకు క్రికెట్ కిట్లు ఇవ్వడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ బోర్డు చైర్మన్ ఉమ్మనగారి దేవేంద్ర రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మేము అండగా ఏర్పడుకుంటాం. మీరు కూడా మరి బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ వెళ్ళండి, ముందుకు ఉండి. మరి ఎన్నో నేను కూడా ఎన్నో కష్టాలు పడి చాలా కష్టపడి ఎన్నిటినో ఎదుర్కొని మరింత ముఖ్యమంత్రి గారికి మీరు మాట్లాడిన మాటలు నాతోటి అయినంత వరకు మంచి మూడ్లో ఉన్నప్పుడు కూడా చెప్పి సాధ్యమైనంత వరకు బీసీలకు అన్యాయం జరగకుండా కూడా నాతోటి అయినంత వరకు నేను వారికి సలహా ఇస్తానని కూడా మీకు మనవి చేస్తున్నా. చాలా సంతోషం.
మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇలా చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వేదిక మీదనే హర్మకొండ జిల్లా బాలసముద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నిన్న వరంగల్ వచ్చిన మంత్రి కేటీఆర్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కొన్ని పనికిమాలిన రాజకీయ పార్టీలు నాయకులకు ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు దేవుళ్లు గుర్తుకు వస్తారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జీవో నంబర్ 58 59 ద్వారా గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన మహనీయుడని, కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ సోదరులకు, కెమెరామెన్కు, ఫోటోగ్రాఫర్స్ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ కూడా చైర్మన్ సుందర్ గారికి, గౌరవ రైతు కమిషన్ చైర్మన్ నాగర వెంకన్న గారికి, గౌరవ ప్రారంభించినందుకు కొంత బాధ్యతలు చేపట్టి నిన్న గౌరవ మంత్రివర్యం కేటీ రామారావు గారు, హుస్నాబాద్ శాసనసభ్యులు గుర్తెల్లి సతీష్ గారు, అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం సుమారు 14 భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, ధర్మసాగర్, వేలేరి, ఎన్నవోలు, అసర్పర్తి, అంబకొండ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధర ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నదాతలకు భరోసా కల్పించారు. కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి కరపు మండలంలో పర్యటించారు. కల్లాలో ఆరబెట్టిన ధాన్యపు రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కరపు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 65,000 హెక్టర్స్ మొత్తం ప్యాడీ కల్టివేట్ చేయడం జరిగింది. దాంట్లో 50% ఆల్రెడీ హార్వెస్ట్ చేయడం జరిగింది. మిగతా స్టాండింగ్ క్రాప్ ఉంది జిల్లాలో. సో ఈ హార్వెస్టెడ్ అయ్యే ప్యాడీ స్టార్టింగ్ నుంచినే మనకి లాస్ట్ డే ఆఫ్ ఏప్రిలే మనకి వార్నింగ్ వచ్చింది కాబట్టి, అందరు ఫార్మర్స్ అసెంబ్లీ ఉంది కాబట్టి దాని వరకునే చేయడం జరిగింది. అంతా ప్యాడీ ఆర్బికెస్ ద్వారా కొనడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు హార్వెస్ట్ అయిన ప్యాడీలో ఎక్కువ కామన్ వెరైటీ వచ్చింది. అది కాకుండా బొండలో 50% ఈ జిల్లాలో కల్టివేటమే వర్షాల తర్వాతనే వాళ్ళు ఇక్కడ కూడా హార్వెస్టింగ్కి వెళ్ళాలి. ఫార్మర్స్కి, రైతులకి అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక కంట్రోల్ రూమ్ కూడా కలెక్టరేట్లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మండల్ లెవెల్లో ఆఫీసర్స్ అందరూ తిరుగుతున్నారు, ఫార్మర్స్కి అలర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి తోడుగా ఉంటున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య డిగ్రీ కళాశాల పక్కన నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బండారుపల్లిలోని నూతనంగా నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులు పరిశీలించారు. స్టేడియం పక్కన ప్రాంతీయ రవాణా కార్యాలయం కోసం స్థలం పరిశీలించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎందుకంటున్నానంటే లాస్ట్ మంత్ ఒక రివ్యూ అయ్యేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారని చెప్పారు. నేను ఫారెస్ట్ పిలిచి డిఎఫ్ఓని అడిగాను ఎందుకు ఆపుతున్నానంటే మేము ఇక్కడ ఆపలే అని చెప్పారు. వాళ్ళు చెప్పారు మేము ఇక్కడ ఆపలే చెప్పారు. అందుకే నాకు స్పెసిఫిక్గా నాకు ఏ మండలం ఈ కాంట్రాక్ట్ మేము చేస్తున్నాము, ఇన్ని వరకు ఫోన్ చేశారు కాబట్టి అసలు స్టార్ట్ చేయించాలంటే నేను నమ్ముతున్నాను. కానీ ఎన్ని స్టార్ట్ కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నోటీస్ ఇచ్చారు లేదు, కరెక్ట్ ఏది ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం జగ్గరాజపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో శేషుకుమారి స్థానికులతో, మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శేషుకుమారి మాట్లాడుతూ జగ్గరాజపేట కార్యక్రమంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిన్నటి రోజు జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము కూడా మంత్రి కేటీఆర్ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడారని అనవచ్చని కానీ అది తమ సంస్కారం కాదన్నారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా ఏదో నోటికొచ్చినట్లు కేటీఆర్ మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ బండి సంజయ్లను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. మీ స్థాయికి మించి ఒక దేశ ప్రధాని గురించి అదేవిధంగా స్థానిక ప్రజలతో ఎన్నుకోబడ్డ మరొక ప్రజాప్రతినిధి నీకెక్కువ ఎట్లా ఓటు పడ్డదో వాళ్ళకు కూడా అట్లనే ఓటు పడ్డది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారిని మీరు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తూ మేము కూడా ఒకటి రెండు ముచ్చట్లు మీకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరేదో బాగా చదువుకున్న వాళ్ళు, బాగా తెలివిగలవాళ్ళు, మీ మీద ఇంతో అంత గౌరవం ఉండే అందరికీ నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు శంకుస్థాపనం చేసిరు. మరి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు పోయే రోడ్డు, హన్మకొండ వరకు పోయే రోడ్డు, ఈ రోడ్డు విస్తరణ కోసానికి వందల కోట్లు ఇచ్చారు. మీ నియోజకవర్గమే కాదు మొత్తం తెలంగాణలో ప్రతి గ్రామంలో ఏదైనా పని జరుగుతున్నదంటే అది కేంద్ర నిధులు కాదా? ఎందుకు బాధపడుతున్నారు? నీకు ఓటేసినందుకు మళ్ళీ మీకు ఓటు ఎందుకు వేయొద్దు అన్నది చెప్పడానికి మేము తీసుకుపోతాం, రెండు బస్సులు పెడతాము. అసలు నువ్వు ఏమో ఏ విధంగా మీరు జనాలు దారిలిస్తున్నారు, అందరు చూస్తూ ఉన్నారు. బెదిరించి తీసుకొచ్చిండ్రు నిన్న ఉపాధి హామీ పనులకు పోయే మహిళా సోదరి మళ్ళీ అందరినీ బెదిరించి తీసుకొచ్చారు మీ పైసలు కట్ అవుతుంది అని చెప్పి. ఈ విధంగా ప్రభుత్వం చేసుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది? రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. దేవరకొండ నియోజకవర్గం డిండిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని, ఓపీఎస్లను జేపీఎస్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 8 రోజుకు చేరుకుంది. సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు ఎలిమినేటి వెంకట ద్రావిడ్ మాట్లాడుతూ 2018లో 4 సంవత్సరాల ప్రొవిజనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించి ప్రభుత్వం రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మీనాల వాళ్ళ భుజాల మీద వాళ్ళ బాధ్యతలు వేసుకొని ప్రతి ఒక్క ఊళ్ళల్లో ఏ వర్క్ వేసినా పల్లె ప్రభుత్వం కానీ ద్రోహులతో ఆ మాట ప్రకారంగా మీరు వాళ్ళను న్యాయపరమైన కోరికలు వాళ్ళు అడిగి ప్రతి ఒక్క డిమాండ్ న్యాయపరమైనది. ఏదో చిన్న చిన్నగా చదువు చదువుకొని వాళ్ళని రాంచు కానీ ఊళ్ళల్లో వేసే ప్రతి ఒక్క అవార్డు ఈసారి వాళ్ళ కష్టపడితమే సర్పంచులకు అవార్డు వచ్చింది. ఏ ఊళ్ళో వేసినా ఏ నసల ఆటికలు కానీ పల్లె ప్రభుత్వం కానీ ఏ పని మీరు చెప్పినా తూచా చెప్పకుండా ఏ టైం అంటే ఆ టైంకి పోయి ప్రతి ఒక్క పనులు వాళ్ళు నెరవేర్చి బిక్కవోలు మండలం బలభద్రాపురంలో తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బలభద్రాపురం గ్రామంలో అనేక మంది రైతులను పరామర్శించామని, చిన్న చిన్న రైతులు ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టుకుని దానిని ఏం చేసుకోవాలో తెలియక మదన పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. అనేక మంది రైతుల్ని పరామర్శించడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే అనేక మంది చిన్న 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 రైతులు ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టుకొని దాన్ని ఏమి చేయాలో ఇవాళ ఈ ప్రాంతంలో తిరుపతి నియోజకవర్గంలో ప్రధానంగా బొండాల వెరైటీని ఎక్కువ మంది రైతులు పండించడం జరిగింది. దాన్ని కొనే నాదులు లేడు, ప్రభుత్వం కొనమంటుంది. నిన్నటి వరకు స్పందన లేని శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు, నిన్న నేను ఎండిని కలిశాను, బొండాలు కొంటారని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ 4 రోజుల నుంచి ఏమైపోయింది? మీరు ఈ 4 రోజుల నుంచి ఎందుకు స్పందించలేదు? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పట్టణంలో జరిగిన బొడ్రాయి పండుగ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఆలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కెమెరా
సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇబ్బంది పడుతున్న బాధితులను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి శ్రీ తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ కార్మికుని కొడుకుపై పంచాయతీ సర్పంచ్ అతని కుమారుడు కలిసి దాడి చేసి గాయపర్చిన సంఘటన కొత్తపేట మండలం అవిడి గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. దువ్వా చంద్రశేఖర్ అవిడి పంచాయతీలో పారిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్నారు. ఇటీవల అతను అనారోగ్యానికి గురికావడంతో అతని స్థానంలో కుమారుడు ప్రవీణ్ పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా బాకీదారుడు ప్రవీణ్ను బాకీ తీర్చాలని ఒత్తిడి చేయడంతో పంచాయతీలో మాకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని వచ్చాక ఇస్తానని అతని వద్ద ఆవేదన వ్యక్తం చేశాడని తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ రెడ్డి వెంకటరామ సుబ్రహ్మణ్యం చంటి అతని కుమారుడు సుభాష్లు ప్రవీణ్ని పిలిపించి జీతాలు ఇవ్వట్లేదని అందరితో చెప్తావా అంటూ దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. వెంటనే స్థానికులు ప్రవీణ్ను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. ఒక 7 నెలలు కిందట నా గుంట్లో బాగా నా పెట్టినట్టు చేయించుకుంటున్నాను. ఈ నిన్న నుంచి కొద్దిగా బాగుందనేసి నేను ఇక్కడ చూసాను. లోపల నా బిడ్డ జీతం అడిగాడండి. జీతం కోసం అడిగితే ఇది తండ్రి కొడుకు దవడం మీద కొడుతూ వాళ్ళ అబ్బాయి ఏమో సుభాష్ గారు వారిని నా పీకి పట్టుకుని నొక్కుతూ బయటికి తీసుకొచ్చి బయటికి గెంటేశారండి పంచాయతీ నుంచి. అక్కడే కొట్టి అడ్డంగా వచ్చారండి మా నాన్నగారు నన్ను ఆపి వాళ్ళని నన్ను తీసి పక్కకి తీద్దామని ఆయన కూడా పక్కకి గెండేశారండి. అక్కడ ఆపిన వాళ్ళందరినీ గెంటేసి నన్ను కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చారండి. ఇప్పుడేమో హాస్పిటల్ ఇలాగా బెడ్ మీద పడుకుని ఉన్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలాలి నరసయ్య మాట్లాడుతూ ఈ నెల 8న మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గంలోని నేతకాని కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. బెల్లంపల్లికి రావడం జరుగుతూ ఉంది. ఈ బెల్లంపల్లి నియోజకవర్గ నేత కాని ప్రజలందరూ కూడా అనేది జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఆత్మ సభ జరుగుతుంది కాబట్టి మనం అధిక సంఖ్యలో రావాలని మన నేత కాని సంఘాన్ని మనం కోరడం అనేది జరుగుతుంది. ప్రతి ఊరి ఊరి నుంచి అందరూ అధిక సంఖ్యలో రావాలి. చేబ్రోలు మండలం నారకోడూరు గొడవరు గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పొన్నూరు మాజీ శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తడిసిన మిర్చి మరియు జొన్న మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు కుటుంబాలను రక్షించాలని డిమాండ్ చేశారు. మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తమ వైఖరి స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ట్యాంక్ బండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ రాజుమాదిగా మాట్లాడుతూ మాయావతి మేడున సరోనగర్ స్టేడియంలో జరిగే తెలంగాణ భరోసా సభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సానుకూలంగా ప్రకటన చేయాలని, ఎస్సీ వర్గీకరణ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ పార్టీ అంటే స్వయంగా కాంశీరామ్ గారి స్వశక్తితోటి హస్తాలతోటి రూపొందించిన బీఎస్పీ పార్టీ యొక్క వైఖరి స్పష్టం చేయకపోవడం చాలా విడ్డూరం. కాబట్టి తెలుగు నేల మీద ఉన్నటువంటి మాదిగ ఉప కులాలు ఎవరైనా సరే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సమర్థించే పార్టీలనైనా సంఘాలనైనా వాళ్ళను మనసులో పెట్టుకుంటారు, వాళ్ళకు కృతజ్ఞత భావంతో ఉంటారు. ఆదేశాల మేరకు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్ర భరోసా పేరుతోటి
తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా నందకృష్ణ మాదయ్య అన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా అధికరిసిన పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను మరి మాదిగలు మాదిగ ఉపకులాల్లో ఎన్నో మరి లాభమందిన విషయం మీకు తెలిసిన విషయమే. ఖచ్చితంగా మీరు రేపు హైదరాబాద్ జిల్లా నడిబొడ్డు నుండి వరీకరణ అంశాన్ని స్పష్టంగా మీరు మీ యొక్క స్పీచ్లో మాట్లాడాలని హైదరాబాద్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము, విన్నపిస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. జయ మాదిగ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎన్టీ రాజపురం గ్రామం ఫారెస్ట్ ఆఫీసులో గల జంతువులపై దాడి చేసింది చిరుతపులి ఏమోనని ప్రజలందరూ భయాందోళనకు చెందగా కాకినాడ జిల్లా రేంజ్ ఆఫీసర్కు అక్కడ చేరుకొని అక్కడ కనిపించే కాలివేలు ముద్రలు పరిశీలించి ఇది చిరుతపులి కాదని ఏదైనా జంతువు కావచ్చని మీడియా సమావేశంగా తెలియజేశారు. జిల్లా సంబంధించిన ఏరియా ప్రాంతం మాకు ఈవేళ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, క్యాటిల్ అటాక్ జరిగిందని, ఒక అలాగే ఒక గేదె కూడా అటాక్ జరిగి వచ్చింది. దానిలో భాగంగా సెర్చింగ్కి ఆల్రెడీ మా స్టాఫ్ అందరూ గస్తీ అంతా అలర్ట్ అయ్యి వాటి యొక్క నమూనాలు సేకరించడం జరుగుతుంది. పగ్ మార్క్స్ అనేది ఉంటుంది, మేము సైంటిఫిక్ నమూనాలు అది తీసుకుని అది ఏంటంటే ట్రెస్ అవుట్ సెర్చ్ చేస్తామండి. ఒక దాదాపు నియర్లీ 40 మెంబర్స్ వరకు స్టాఫ్ వస్తున్నారు, ఈ ఏరియా అంతా కొంచెం చూస్తారండి, ఎవరికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అనుకున్న సంఘటన అది ఏంటనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ యానిమల్ జరిగిందని కేపలేదు, లోకల్ కుక్కలు కూడా ఒకసారి కలిసి చెప్పేస్తుంటాయి, అలా కూడా జరుగుండొచ్చు. అంటే ఒకసారి మెంటలీ పిచ్చి కుక్క అంటారు కదా, అలాంటివి కూడా వాటి పని చేస్తుంటాయి కదా, అని చూద్దామండి, ఇబ్బంది లేదు, టెస్ట్ అవుట్ చేస్తాను. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాజేంద్ర ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ సన్నద్ధ సమావేశంలో రాజేంద్ర మాట్లాడుతూ ఈ నెల 11వ తారీఖున సంగారెడ్డిలో జరగనున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు రాకేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో పట టీఎస్పీఎస్సీ అయితే నోటిఫికేషన్ పడదో ఆ లోపల కోచింగ్ సెంటర్లో ఉంటూ తిండి లేని పరిస్థితుల్లో కూడా తమ తల్లిదండ్రులు తమ యొక్క బంగారాన్ని తమ యొక్క పంటను అమ్మి ఈ యొక్క విద్యార్థుల కోచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ జరిగిన సందర్భం జరిగింది కాబట్టి 30 లక్షల మంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మైనింగ్ ప్రభావిత గ్రామాల్లో 2,70,00,000 జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులు మంజూరయ్యాయి. ఇందులో కాజుపల్లి గ్రామానికి కేవలం 10 లక్షలు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని స్థానిక ఎంపీటీసీ ఆకుల భార్గవ మండిపడ్డారు. ఎక్కువగా నష్టపోతున్న కాజుపల్లి మాధారానికి గ్రామాలకు వచ్చిన నిధుల్లో సరైన వాటా కేటాయించలేదని విమర్శించారు. కాజుపల్లి గ్రామంలో క్లస్టర్ల ద్వారా ప్రజలు తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి కేవలం 10 లక్షల నిధులు కేటాయించి ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎక్కువగా నష్టపోతున్న తమ గ్రామానికి 60% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు గౌరవ్ ఏఈ గారు ఫోన్ చేసి 9 తారీఖు రోజు ఎమ్మెల్యే గారు కాజీపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, ఏదైతే డిఎంఎఫ్ నిధులు శాంక్షన్ అయినాయో కాజీపల్లికి వచ్చి కొబ్బరికాయ కొట్టే ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు అది నిన్న ఏఈ గారు మనకు చెప్పడం జరిగింది. నీ ఊరికే నీ పార్టీకి నీకే ఎక్కువ వచ్చినాయి కదా, మరి నా ఊరు ప్రజలు నీకేం అన్యాయం చేశారని అడుగుతా ఉన్నా. అదే పోలిస్తే మరి మాధారంలో కూడా 50 లక్షలే ఇచ్చడం జరిగింది. మరి మాధారంలో చూస్తుంటే కాజీపల్లి చూస్తుంటే రోజు అనేకమైన సమస్య వస్తుంది. 5 లక్షల రూపాయలు మినిమం రూపాయలు మాకు శాంక్షన్ చేసే మీరు దీన్ని రెక్టిఫికేషన్ చేసి మా ఊరిలో రావాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటాము, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తాము, శాంతియుతంగానే చేస్తాము. దీనిపైన మేము కలెక్టర్ గారికి కూడా మేము సోమవారం రోజు ఏదైతే ప్రజావాణి జరుగుతుందో అందులో ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను డిజిటలైజేషన్ చేసిన సమాచారాన్ని కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అన్ని గ్రంథాలయాల్లో ఉంచుతామని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ అన్నారు. శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ మెదక్లో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని హంగులతో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవనం జులై నెలాఖరు నాటికి పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతం రోజు 150 మంది వరకు యువత గ్రంథాలయానికి వస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృషి వల్ల గత సంవత్సరం 1,23,00,000 గ్రంథాలయ సెస్ రావడంతో గ్రంథాలయ అభివృద్ధి పటిష్టతకు కృషి చేస్తున్నామని జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవంగా తీర్మానించడం అనేది, అదేవిధంగా పుస్తకాల గురించి ఒక 10 లక్షలు కేటాయించడం జరిగింది.
ఫర్నిచర్ గురించి, రీడింగ్ రూమ్ అంటే ఇక మాకు వేరే శాఖ గ్రంథాలు ఇచ్చేటువంటి అధికారం లేదని రీడింగ్ రూమ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక దయచేసి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రజలు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నివసిస్తున్న విక్టోరియా రాజమ్మలో బెల్లంపల్లి మెప్మాలోని వసుంధరా గ్రూప్కి 5 లక్షల రూపాయలు మంజూరు కాగా, తమ సంతకాలను గ్రూప్ లీడర్ పద్మ, రామలక్ష్మి, టీఎంసీ దుర్గయ్య ఫోజరీ చేసి మాకు రావాల్సిన 1 లక్ష రూపాయలు వారే వాడుకున్నారని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో గల మంచిర్యాల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. ఫోజరీ చేసిన వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని స్థానిక టూటన్ పోలీస్ స్టేషన్లో మరియు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, మాకు న్యాయం జరగలేదని అధికారులు న్యాయం చేయాలని కోరారు. మూడు నెలనే కమిషనర్ గారికి ఇస్తే ఇక ఫోర్చర్ జరిగిందని మరి ఇలా ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీరు మంచి జిల్లా కలెక్టర్ మరియు డీసీ గారు కలుసుకొని చేయవలసిగా దళితులమైన మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ఇల్లు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ పాలకొల్లు గ్రామానికి చెందిన కట్టా సుబ్బారావును రాజోలు పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. అమలాపురం పట్టణంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 47 లక్షల విలువ చేసే 622 గ్రాముల బంగారం, 14 కేజీల వెండి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రైమ్ స్టాఫ్ వీరందరూ కూడా ఈ టీము దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ఓల్డ్ అఫెన్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తే ఈ ప్రాపర్టీ అంతా కూడా సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. టోటల్ ఈరోజు ఈయన్ని డిమాండ్ పంపించి ఆ కన్సర్న్ ఎవరైతే విక్టిస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ మేము అందజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. నాగారం మున్సిపాలిటీలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. సేవారత్న అవార్డు గ్రహీత బండారు గంగాధర్ చేస్తున్న సామాజిక సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. హర్మకొండలో ప్రెస్ మీట్లో పాల్గొన్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రతిపక్షాలపై విసురులు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.